హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ముగ్గురు వధువులు అనే కథను విందాం. మాయాపూర్ సంస్థానం చుట్టూ మరి మూడు సంస్థానాలు ఉన్నాయి. అవి రత్నగఢ్, కుబేర్పూర్, సింహభూమ్. ఈ మూడు సంస్థానాల ప్రభువులకు మగసంత లేదు. ఒక్కొక్క కూతురు ఉన్నది. వారి పేర్లు నందిని, లతిక, స్వప్న. ముగ్గురు వివాహయోగ్యమైన వయసులో ఉన్నారు. మాయాపూర్ రాజైన దేవాశీష్కు కళ్యాణ్ అని ఒకడే కొడుకు. అతను బలపరాక్రమాలు కలిగిన యువకుడు. అందుచేత పరిసర సంస్థానాల పాలకులు అతన్ని అల్లుడు చేసుకోవాలని అనిపించింది. వాళ్ళు కబురు పంపారు. దేవాశీష్ సంకటనలో పడ్డాడు. అతను తన పురువు రాజ్యాల వారికి వ్యతిరేకంగా పోలేడు. వారు ముగ్గురు తనకన్నా బలవంతులే. కోపం వస్తే తనను చిత్తు చేయగలరు. రత్నగఢ్ సమస్య ప్రత్యేకించి క్లిష్టమైనది. మాయాపూర్కు ఆయువు పట్టు లాంటి వర్తక మార్గం రత్నగఢ్ గుండా పోతుంది. అందుచేత రత్నగఢ్తో శత్రుత్వము అంటే మాయాపూర్కు ఆత్మహత్య లాంటిది. అది అలా ఉంచి అందరూ రాజకుమార్తెలు సుందరులే అయినా రత్నగఢ్ రాజకుమార్తె నందిని ముగ్గురులోకి అందగత్తే. రాజకుమారుడు కళ్యాణ్కు ఆమె అంటే చాలా ఇష్టం. అతని లోగడ ఆమెను కలుసుకోవడం తటస్థించింది. నందినికి కూడా అతనంటే ప్రత్యేక ఆకర్షణ ఉన్నది. ముగ్గురు రాజుల దూతలు వెళ్ళిపోయాక దేవాశీష్ తన కొడుకుతో రహస్య సమాలోచన జరిపి, మనకు వచ్చిన సమస్య ఎంత క్లిష్టమైనదో నీకు తెలిసే ఉంటుంది. దీనికి ఒకటే పరిష్కారం ఉన్నది. ముగ్గురు రాజకుమార్తెలను ఒకేసారి పెళ్లాడడం అన్నాడు. అందుకు ఆ రాజులు ఒప్పుకుంటారు అనుకోను అన్నాడు కళ్యాణ్. అయితే ఏమిటి చేయడం అని తండ్రి అడిగాడు. మన నిర్ణయం తెలపడానికి కొంత వ్యవధి కోరండి. ఈ లోపల ఏదో మార్గం చూద్దాం అన్నాడు కళ్యాణ్. ఆస్థాన ఇంద్రజాలికుడు రాజకుమారుడి ఆప్తమిత్రుడు. కళ్యాణ్ను చూసి, ఏం మిత్రమా, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. కళ్యాణ్ అతనికి సంగతి అంతా చెప్పి తనకు నందిని మీద మనసు ఉన్నమాట కూడా తెలిపాడు. అదా సంగతి ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనా అనే ఉద్దేశం. నీకు రత్నగఢ రాజు సఖ్యము, నందినితో పరిణయము కావాలి. మిగిలిన రాజుల విరోధం రాకూడదు, అవునా అన్నాడు సోమనాథుడు నవ్వుతూ. నీ ఇంద్రజాలం ఏమైనా తొడ్పడేనా అని కళ్యాణ్ అతన్ని అడిగాడు. తెలివితేటలు, ఉపజ్ఞ ఉండాలే, కానీ ఇంద్రజాలం పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదు. ఇంతకు నీకు నందినితో పరిచయం ఉన్నదా అని సోమనాథుడు అడిగాడు. అంత గాఢమైన పరిచయం లేదు, కానీ కావాలంటే ఆమెను సంప్రదించగలను అన్నాడు కళ్యాణ్. అవసరమైతే మన పథకం పారగలందుకు నువ్వు చెప్పినట్టు చేస్తుందా అని సోమనాథుడు అడిగాడు. నన్ను పెళ్లాడగలందుకు ఆమె ఏం చేయమన్నా చేస్తుందనుకుంటాను అన్నాడు కళ్యాణ్. అలా అయితే నీ సమస్య పరిష్కరించగలను అని సోమనాథుడు ధైర్యంగా చెప్పాడు. మర్నాడు కళ్యాణ్ తన తండ్రిని కలుసుకొని, మనలాగే ముగ్గురు రాజులు విధి నిర్ణయంలో విశ్వాసం గల వాళ్లే కనుక నాకు వధువుని నిర్ణయించడానికి పూజలు, కొంత తతంగము ఏర్పాటు చేద్దాం. అందుకుగాను కుంకుమ పరీక్ష ఒకటి ఉన్నది. మీరు ముగ్గురు రాజులను అలాంటి పరీక్షకు ఒప్పుకునేలా చేయండి అన్నాడు. అతని తండ్రికి తమ పథకం అంతా చెప్పేశాడు. రాజు చిన్నవ్వు నవ్వి తన పట్టుపుటేనుగు మీద సపరివారంగా వెళ్ళి ముగ్గురు రాజులను కలుసుకున్నాడు. ఏర్పాటు ప్రకారం ముగ్గురు రాజులు తమ కుమార్తెలను, బంధుమిత్ర సపరివారాన్ని, పురోహితులను వెంటబెట్టుకుని మాయాపూర్లోని పెద్ద దేవాలయం ఆవరణకు విచ్చేశారు. ఆలయం చక్కగా అలంకరించి ఉన్నది. కళ్యాణ్ పెళ్లికొడుకు వేషంలో ఉన్నాడు. ముగ్గురు రాజకుమార్తెలు పెళ్లి కూతుళ్ళ వేషాలలో ఉన్నారు. నందిని, లతిక, స్వప్న ఒక పక్కగా నిలబడితే కళ్యాణ్ రెండవ పక్క నిలబడ్డాడు. గుడి అర్చకుడు దేవుడి పూజ పూర్తి చేసి ఒక ఇత్తడి పళ్ళెంలో నూనె కలిపిన కుంకుమ పెట్టుకుని బయటకు వచ్చాడు. ఆయన ముగ్గురు రాజకుమార్తెల అరచేతులు శుభ్రమైన గుడ్డతో తుడిచి గుప్పెళ్ళు గట్టిగా మూసుకోమన్నాడు. తరువాత ఆయన కళ్యాణ్ అరచేయి తుడిచి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి, ఈ ముగ్గురు కన్యలలో ఎవరు రాజకుమారుడికి భార్య కావలసి రాసిపెట్టి ఉన్నదో ఆ కన్య చేతికి ఈ కుంకుమ గుర్తు మారుతుంది అంటూ కళ్యాణ్ చేతి మీద కుంకాలను తుడిచివేశాడు. తర్వాత ఆయన రాజకుమార్తెలకేసి తిరిగి, తల్లులారా, మీరు మీ గుప్పెళ్ళని తెరిచి చూపండి అన్నాడు. లతికా స్వప్నల అరచేతులు శుభ్రంగా ఉన్నాయి.
నందిని అరచేతిలో మాత్రమే కుంకుమ గుర్తు ఉన్నది. ముగ్గురు రాజులు ముందుకు వచ్చి నందిని కళ్యాణను ఆశీర్వదించారు. లతికా స్వప్న తమ ఆశాభంగాన్ని సహించి తమ తండ్రులతో పాటు వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. నందిని అరచేతిలోకి కుంకుమ మరక ఎలా వచ్చింది? ఆమె తన మధ్యవేలు గోరు మీద కుంకుమ పూసుకున్నది. అన్ని వేళ్లకు గోరింటాకు పెట్టుకుని ఉన్నందున రంగులో రంగు కలిసిపోయి చూసేవాళ్లకు తెలియరాలేదు. చెయ్యి ముడుచుకున్నప్పుడు ఆ గోరును అరచేతిలోకి నొక్కింది. అప్పుడు కుంకుమ మరక అరచేతికి అంటింది. ఈ పని ఆమె చేత చేయించినవాడు కళ్యాణ్.